గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు క్లోజింగ్ రిపోర్ట్. ఇవాళ మార్కెట్లో ఒక వాలటైల్ ట్రెండ్ అనేది ఇవాళ చూసాం మార్కెట్లో. మార్కెట్ ఓపెనింగ్లో చూస్తే కనుక ఇంటర్నేషనల్ మార్కెట్స్ ట్రెండ్స్ తగ్గట్టుగానే మార్కెట్ చాలా స్ట్రాంగ్గా ఓపెన్ అయింది. మార్కెట్ 9000 స్థాయి వరకు వెళ్ళి ఒక 300 పాయింట్ల పైగా లాభపడి ఇంట్రాడేలో చూస్తే కనుక ఓపెనింగ్లోనే 9000 టెస్ట్ చేసిన తర్వాత మార్కెట్లో ఒక రియాక్షన్ కనిపించింది. ఇంట్రాడేలో చూస్తే కనుక మార్కెట్ ఒక డీప్ రియాక్షన్ తర్వాత మార్కెట్ ఆల్మోస్ట్ ఒక 8500 స్థాయి వరకు, అంటే ఇంట్రాడేలో ఒక 500 పాయింట్ల వరకు నష్టపోయి చివరికి మార్కెట్ ఒక స్వల్ప లాభాలతోటి క్లోజ్ అయింది. నిఫ్టీ వాళ్ళ చివరికి చూస్తే కనుక 8660, అంటే 18 పాయింట్ల లాభంతో మార్కెట్ ఇవాళ క్లోజ్ అయింది. మార్కెట్ ఓవరాల్గా చూస్తే కనుక డే లోయెస్ట్ లెవెల్స్ దగ్గర ఆల్మోస్ట్ క్లోజ్ అవడంతో మార్కెట్లో హయ్యర్ లెవెల్లో కొంచెం స్వల్ప రెసిస్టెన్స్ ఉన్నట్టు కనిపిస్తుంది. మార్కెట్ 9000 స్థాయి దగ్గర ఒక స్ట్రాంగ్ సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపించింది. ఒకటి మనం టెక్నికల్గా ఒకసారి చూస్తే కనుక మార్కెట్ గత 3 రోజులుగా అంటే 7500 దగ్గర మన స్ట్రాంగ్ మద్దతు ఉంది అన్న విషయం మనం ఇంతకృతం మనం అనుకున్నాం. ఆ 7500 దగ్గర నుంచి 9000 పాయింట్ల వరకు, అంటే ఈ 4 రోజుల్లో 1500 పాయింట్లు మార్కెట్ లాభపడి ఒక 4 రోజులు బౌన్స్ బ్యాక్ వచ్చింది. కాబట్టి మార్కెట్లో ఒక టెక్నికల్ బౌన్స్ బ్యాక్ తర్వాత పుల్ బ్యాక్ రికవరీ తర్వాత ఇవాళ మార్కెట్లో 9000 కీలకమైన లెవెల్స్ దగ్గర రియాక్షన్ అనేది కనిపించింది. జనరల్గా ఒక డౌన్ ట్రెండ్ బేరిష్ మార్కెట్లో 4 రోజులు అప్పటిన తర్వాత ఒక సాధారణమైన రియాక్షన్ వస్తుంది. కాబట్టి ఆ రియాక్షనే 9000 కీలకమైన మానసిక నిరోధక స్థాయి దగ్గర మార్కెట్లో ఒక రియాక్షన్ కనిపించింది. ఇవాళ అనుకోని పరిమాణం కూడా ఒకటి జరిగింది. ఇవాళ ఆర్బీఐ తన మీట్ ఒకటి ఏర్పాటు చేసింది. సాధారణ మీటింగే ఉంటుంది అనుకున్నాము, కానీ ఆర్బీఐ తన క్రెడిట్ పాలసీ మానిటరీ పాలసీని ఇవాళ అనౌన్స్ చేసింది. అదేంటంటే కీలకమైన రేట్లు ఇవాళ చూస్తే కనుక రిపో రేటు, రివర్స్ రిపో రేటు, సిఆర్ఆర్ మూడింటిని భారీగా తగ్గించింది. అంటే ఈఎంఐ కాస్ట్ కూడా మనకి తగ్గబోతోంది. మార్కెట్లో ఇవాళ ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం వల్ల సిస్టంలోకి ఎకానమీలోకి 375,000 కోట్ల వరకు ఇవాళ సిస్టంలోకి ప్రవేశించే అవకాశాలు కనిపిస్తుంది. సో కాబట్టి ఒక స్ట్రాంగ్ లిక్విడిటీ మెషర్ అనేది ఇవాళ ఆర్బీఐ తీసుకుంది. సో మార్కెట్ వర్గాలందరూ కంపెనీస్ అన్నీ కూడా చాలా పాజిటివ్గా ఉత్సాహంగా తీసుకుంది. ఇది డెఫినెట్గా ఇది ఒక మేజర్ బొనాన్సా మార్కెట్కి, ఎకానమీకి, పబ్లిక్కి చాలా మంచిదని చెప్పి అందరూ కామెంట్ చేయడం మనం చూసాము. కానీ బహుశా ఇది మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిందో ఏమో, మరి గత 3 రోజులుగా చూస్తే కనుక నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ అనూహ్యంగా పెరిగి ఆ ఈవెంట్ వచ్చేసింది. కాబట్టి ఇంకా హై లెవెల్లో సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపించింది. సో సెల్ ఆన్ న్యూస్ పద్ధతితోటి మార్కెట్ బహుశా ఈ న్యూస్ని ఏమో ముందే డిస్కౌంట్ చేసిందేమో, ముందే రిఫ్లెక్ట్ చేయడం జరిగినట్టుంది, ముందే పొజిషన్ తీసుకున్నారా ఏమో మరి. సో ఈ 3 రోజులు అప్పటిన తర్వాత మార్కెట్ హయ్యర్ లెవెల్లో భారీగా సెల్లింగ్ ప్రెషర్ కనిపించింది. కనిపించినప్పటికీ మార్కెట్ పాజిటివ్గా క్లోజ్ అయింది. పైగా ఇది టెక్నికల్గా నార్మల్ రియాక్షనే అనుకోవచ్చు, కానీ ఈ టెక్నికల్ రియాక్షన్లో ఇవాళ ఇంట్రాడే రియాక్షన్లో మేజర్ మద్దతు లెవెల్స్ బ్రేక్ చేయలేదు. కాబట్టి మార్కెట్లో కొంచెం ఇంకా పాజిటివ్ హోప్స్ పెట్టుకోవచ్చు. ఒకసారి మనం టెక్నికల్గా వీక్లీ చార్ట్ ప్రకారం ఒకసారి చూస్తే కనుక మార్కెట్ మనకి గత 5-6 వారాలుగా కంటిన్యూస్గా పడుతూ రావడం మనం చూసాము. అలాగే ఈ 3 వారాల వీక్లీ చార్ట్ ప్రకారం చూస్తుంటే లోయర్ రేట్ నుంచి బాగా రికవర్ అయ్యి 7500 దగ్గర గట్టి సపోర్ట్ తీసుకొని ఈ వారంలో చూస్తే కనుక ఆల్మోస్ట్ హై దగ్గర క్లోజ్ అయిపోయినా వారాంతరం చార్ట్లో క్లోజర్ టు హయ్యర్ లెవెల్స్ దగ్గర క్లోజ్ అయింది. కాబట్టి మార్కెట్ కొంచెం స్టడీ క్లోజింగే ఉందనుకోవచ్చు. సో ఓవరాల్గా మనకి మంత్లీ చార్ట్, వీక్లీ చార్ట్ బట్టి చూస్తుంటే మార్కెట్ వచ్చే వారము ఒక రికవరీ బాటలోకి, అంటే స్వల్ప అప్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తోంది, లేదంటే కొంచెం కన్సాలిడేషన్లోకి వెళ్ళే అవకాశాలు ఉంది. ఇందులో స్టాక్ స్పెసిఫిక్ మూమెంట్స్ అనేది మనం చూడవచ్చు. సో ఓవరాల్గా ఇవాళ మార్కెట్ అన్ఎక్స్పెక్టెడ్గా ఆర్బీఐ తీసుకున్న పాలసీ డెసిషన్ చాలా పాజిటివ్గా ఉందనుకోవచ్చు. ఓవరాల్గా ఇది ఎకానమీకి కూడా ఇదొక మేజర్ బూస్టే అనుకోవచ్చు. ఒకసారి మనం మార్కెట్లో కనుక చూస్తే మేజర్ సెక్టర్స్ ఏమేమి పెరిగాయి, ఆ తర్వాత యాజ్ యూజువల్గా మన స్టాక్స్ కొన్ని ఏ గ్రూప్ స్టాక్స్ చూద్దాము, వాటిల్లో ఏమన్నా పొజిషన్ తీసుకోవచ్చా, ఒక రికమెండేషన్స్ కూడా ఈ వారం చెప్దాము. అలాగే మార్కెట్లో కొన్ని స్మాల్ స్టాక్స్ కూడా కొంచెం డిస్కస్ చేద్దాం. ఇవాళ మార్కెట్లో నిఫ్టీ నెక్స్ట్ 50 చూస్తే కనుక 0.2% వరకు నష్టపోయింది. సో ఫ్రంట్ లైన్ స్టాక్స్లో కొంచెం ఒక ప్రాఫిట్ బుకింగ్ ఉన్నట్టు కనిపిస్తుంది.
మిడ్ క్యాప్లో కూడా ఒక 0.4% వరకు నష్టపోయింది. స్మాల్ క్యాప్లో ఒక 1% వరకు లాభపడింది. ఓవరాల్గా చూసే కనుక స్మాలర్ స్టాక్స్లో కొంచెం బయింగ్ సపోర్ట్ ఉన్నట్టు కనిపిస్తుంది. ఇవాళ ఆటోమొబైల్ స్టాక్స్లో ఇంచుమించు 2.5% వరకు నష్టం చూసాము. ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.6% వరకు పెరిగింది. ఐటీ స్టాక్స్లో ఒక స్వల్ప లాభాలు. అలాగే ప్రైవేట్ బ్యాంక్స్ అన్నిటికన్నా బాగా అవుట్ పెర్ఫామ్ చేసి 1.7% లాభపడింది. సో ఇవాళ టాప్ గెయినర్ ఆఫ్ ది డే ప్రైవేట్ బ్యాంక్స్ అనుకోవచ్చు. సో ఓవరాల్గా మార్కెట్ పరిస్థితి కొంచెం 4 రోజులు అప్ ట్రెండ్ తర్వాత హైయర్ లెవెల్లో ఒక స్వల్ప ప్రాఫిట్ బుకింగ్కి గురైంది అనుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి మనం మార్కెట్లో టాప్ స్టాక్స్ ఒకసారి చూద్దాం, వాటిల్లో ఏమైనా పొజిషన్ తీసుకోవచ్చా అన్న అంశాన్ని గమనిద్దాం. ఇవాళ మార్కెట్లో చూస్తే కనుక టాప్ గెయినర్ ఆఫ్ ది డే ఇవాళ కోల్ ఇండియా. కోల్ ఇండియా ఇవాళ 6% పైగా పెరిగింది. కోల్ ఇండియా చూస్తే కనుక గత కొన్ని నెలలుగా ఇన్ఫ్యాక్ట్ బుల్ మార్కెట్లో కూడా అండర్ పెర్ఫామ్ చేసిన ఒక వీక్ స్టాక్. ఈ స్టాక్ చూస్తే కనుక ఇవాళ 6.5% వరకు పెరిగింది. ఇది ఒక డెడ్ క్యాట్ బౌన్స్గా అనుకోవచ్చు. అలాగే నెక్స్ట్ స్టాక్ చూస్తే ఇవాళ టాప్ గెయిన్ ఆఫ్ ది డే 6% పైగా పెరిగిన స్టాక్ యాక్సిస్ బ్యాంక్. 362 రూపాయల్లో క్లోజ్ అయింది యాక్సిస్ బ్యాంక్. యాక్సిస్ బ్యాంక్ చూస్తే కనుక ఓవరాల్గా ఇది ఒక వన్ ఆఫ్ ది టాప్ ప్రైవేట్ కంపెనీ, ఇది ఒక టాప్ క్వాలిటీ స్టాక్ అనే విషయం మనకి తెలిసిందే. సో యాక్సిస్ బ్యాంక్లో బహుశా కొంచెం ఫర్దర్ రికవరీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ టాప్ గెయిన్ ఆఫ్ ది డే చూస్తే ఇవాళ సిప్లా 410 రూపాయల దగ్గర ఒక 6% పెరిగింది. సిప్లా కూడా ఓవరాల్గా మనకి ఫార్మా స్టాక్స్లో కొంచెం డీసెంట్ స్టాక్ అనుకోవచ్చు. ఈ మధ్య క్యాడిల్లా కూడా కొంచెం పెరిగింది, సిప్లా కూడా స్ట్రాంగ్గా ఉంది. అలాగే డాక్టర్ రెడ్డి ల్యాబ్ కూడా చూస్తే కనుక మంత్లీ చార్ట్లో హై నుంచి బాగా రియాక్ట్ అయ్యి అంటే తక్కువ కరెక్షన్తో ఇమ్మీడియట్గా రికవరీ కనిపించి ఫస్ట్ సపోర్ట్ లెవెల్ దగ్గరే తక్కువ కరెక్షన్తో ముగించుకున్న స్టాక్ కాబట్టి డాక్టర్ రెడ్డీస్ కూడా స్ట్రాంగ్గా ఉంది. అఫ్కోర్స్ ఫండమెంటల్గా ఈ పదే పదే చెప్పుకుంటాము, ఈ ఏ గ్రూప్ స్టాక్స్లో పెద్దగా ఏమి చేంజెస్ ఉండవు. ఎక్కువ టెక్నికల్ మూమెంట్స్, టెక్నికల్ లెవెల్స్ ప్రకారంగా మనం వెళ్లాల్సి ఉంటుంది. ఎన్టీపీసీ నెక్స్ట్ టాప్ స్టాక్ ఇవాళ 4.7% పెరిగింది. 83.40 రూపాయలలో క్లోజ్ అయింది. ఓవరాల్గా వీక్ స్టాక్ అనుకోవచ్చు. అలాగే మనకి నెక్స్ట్ టాప్ గెయిన్ ఆఫ్ ది డే ఇవాళ ఐటీసీ 163 రూపాయల్లో క్లోజ్ అయింది. 4.5% వరకు పెరిగింది. ఓవరాల్గా ఐటీసీ స్టాక్ చూస్తే కనుక మనకి వీక్ స్టాకే అని చెప్పచ్చు. ఎందుకంటే ఎఫ్ఎంసీజీలో చూస్తే కనుక కొంచెం అండర్ పెర్ఫామ్ చేస్తూ కంటిన్యూస్గా తగ్గుతున్న స్టాక్ ఐటీసీ. డెట్ ఫ్రీ కంపెనీ, స్ట్రాంగ్ పెర్ఫార్మింగ్, కాకపోతే కొంచెం ఈక్విటీ ఎక్కువ ఉంది, గ్రోత్ కూడా అంత స్ట్రాంగ్గా లేకపోవడంతో, ముఖ్యంగా మొన్న బడ్జెట్ తర్వాత సిగరెట్ మీద కొంచెం ట్యాక్స్ రావడంతో ఐటీసీ స్టాక్స్లో కూడా కరెక్షన్ రావడం మనం చూసాము. సో ఈ 5 స్టాక్లు చూస్తే కనుక కొంచెం పాజిటివ్గా ఇవాళ టెక్నికల్గా ఉన్న స్టాక్ చూస్తే యాక్సిస్ బ్యాంక్ ఒకటి, సిప్లా ఒకటి. రెండవది ఇప్పుడు మన టాప్ లూజర్స్ ఆఫ్ ది డే ఇవాళ చూస్తే కనుక బజాజ్ ఫైనాన్స్. మార్కెట్ పాజిటివ్గా ఉన్నప్పటికీ ఇవాళ ఇంచుమించు క్లోజింగ్ బిజినెస్ మీద 8% వరకు నష్టపోయింది. 2572 రూపాయల్లో క్లోజ్ అయింది బజాజ్ ఫైనాన్స్. హీరో మోటార్ కార్ నిన్న బాగా బౌన్స్ బ్యాక్ అయింది, బట్ ఆటోమొబైల్ స్టాక్స్ అండర్ పెర్ఫామ్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే. సో హీరో మోటార్ కార్ ఇవాళ చూస్తే కనుక 1660 రూపాయల దగ్గర ఇంచుమించు 8% నష్టపోయింది హీరో మోటార్ కార్. ఇండస్ఇండ్ బ్యాంక్ ఇవాళ 5.7% నష్టపోయింది. 411 రూపాయల్లో క్లోజ్ అయింది. లోయర్ రేట్ నుంచి నిన్న బాగా బౌన్స్ బ్యాక్ అయింది. ఇంచుమించు 50% లాభపడిన ఇండస్ఇండ్ బ్యాంక్ ఇవాళ ఒక చిన్న టెక్నికల్ కరెక్షన్ గురైంది అనుకోవచ్చు. గెయిల్ నెక్స్ట్ టాప్ గెయినర్, 4.5% పెరిగింది. 69.75 రూపాయల్లో క్లోజ్ అయింది. ఓవరాల్గా వీక్గా ఉన్న స్టాక్. మారుతి నెక్స్ట్ టాప్ లూజర్ ఆఫ్ ది డే. 4655 రూపాయల దగ్గర 4.5% నష్టపోయింది. కానీ ఇందులో మనం చూడవలసింది చూస్తే కనుక 2 మేజర్ క్వాలిటీ స్టాక్స్ కొంచెం కరెక్షన్ ట్రెండ్కి గురైనాయి. 1 బజాజ్ ఫైనాన్స్, 2 మారుతి. మారుతి కూడా ఇప్పుడు అట్రాక్టివ్ లెవెల్స్కి ఉంది, కాకపోతే సెక్టార్ వీక్నెస్ వల్ల కొంచెం తగ్గింది. కానీ ఏమాత్రం సెక్టార్లో కనుక రివైవ్ అవుతాయి, ఫస్ట్ బౌన్స్ బ్యాక్ అయ్యి మంచి స్ట్రాంగ్ రిటర్న్స్ ఇవ్వడానికి అవకాశం ఉన్న స్టాక్ మారుతి. ఎందుకంటే ఈ సెక్టార్లో టాప్ స్టాక్ ఇది, ఇది లీడర్, ఈ సెక్టార్లో లీడర్, పైగా కన్సిస్టెంట్గా ప్రూవెన్ ట్రాక్ రికార్డ్ ఉన్న ఈ స్టాక్ కాబట్టి మార్కెట్ బుల్లిష్ ట్రెండ్లో నెక్స్ట్ ర్యాలీలో ముఖ్యంగా ఆటో స్టాక్స్ కనుక ఏమాత్రం సెంటిమెంట్ మెరుగుపడితే, అంటే చైనాలో కొంచెం ఏమైనా పాజిటివ్ డెవలప్మెంట్ వస్తే మారుతి సుజుకి బాగా 10-15% రీబౌండ్ ఇచ్చిన ఆశ్చర్యపోకలేదు. సో కాబట్టి మారుతి సుజుకిని కూడా ఒక చిన్న డిప్లో కన్సిడర్ చేయొచ్చు. ఓవరాల్గా మనం ఒకసారి చూస్తే కనుక మార్కెట్లో 7500 నుంచి 9000 పాయింట్ల వరకు నిఫ్టీ పెరిగింది.
సో కంటిన్యూస్గా జనరల్గా నార్మల్ మార్కెట్ కండిషన్ అలా పెరిగిపోతుండదు. ఫర్దర్గా పెరగాలన్నా కూడా ఒక చిన్న డిప్ వస్తుంది, దాన్ని ఏమంటారంటే టెక్నికల్గా హయ్యర్ బాటం అంటాం. 7500 దగ్గర ఒక బాటం, నెక్స్ట్ బాటం చూస్తే కనుక ఇంచుమించు 8400, 8200 దగ్గర కనుక నిలబడితే అప్పుడు మళ్ళీ బై చేయొచ్చు. బట్ ఓవరాల్గా మార్కెట్ చూస్తే కనుక ఇంకా ఒక ట్రేడింగ్ బోన్సెస్లో ఉంది. ఇది ఒక సస్టైన్డ్ అప్ ట్రెండ్ ఉంటుందా లేదనేది మనం అప్పుడే చెప్పలేము కూడా, ఎందుకంటే వీక్లీ చార్ట్లో జనరల్గా ఒక షార్ట్ టర్మ్ పొజిషన్ తీసుకోవాలంటే వీక్లీ చార్ట్లో కనీసం ఒక 2-3 వారాలు కన్సాలిడేషన్ అవుతాయి కానీ మనకి క్లారిటీ రాదు. బహుశా వచ్చే వారం మార్కెట్ కొంచెం కన్సాలిడేషన్లో నార్మల్ మార్కెట్ కండిషన్లో ఉండే అవకాశం ఉంది. కాకపోతే ఈ కరోనా వైరస్ అనేది ఇంకా తీవ్రత ఎక్కువ ఉండడము ప్రపంచ యావత్తు అమెరికాలో కానీ యూరప్లో కానీ ఇండియాలో కూడా రోజురోజుకి ఈ కరోనా వైరస్ కేసులు కూడా ఎక్కువ పెరుగుతున్నాయి కాబట్టి డెఫినెట్గా ఈ మేజర్ అంశాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. సో మార్కెట్ టెక్నికల్ రీబౌండ్లోనే ఉంది అనుకోవచ్చు, ఒక చిన్న రిలీఫ్ ర్యాలీలో ఉందనుకోవచ్చు. అండ్ మార్కెట్లో ఒకసారి మన టాప్ స్టాక్స్ ఒకసారి చూద్దాం. ఇవాళ బంధన్ బ్యాంక్ నిన్న కూడా బాగా పెరిగింది, ఈ స్టాక్ గురించి కూడా మనం చెప్పుకున్నాము. తక్కువ పీబీ, డీసెంట్ పెర్ఫార్మింగ్ క్వాలిటీ స్టాక్ బంధన్ బ్యాంక్, 251 రూపాయల్లో క్లోజ్ అయింది, 16.5% వరకు పెరిగింది. శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ నిన్న కూడా పెరిగింది, నిన్న కూడా అనుకున్నాము ఇది ఒక డీసెంట్ ఎన్బిఎఫ్సి కంపెనీ, ఒక క్వాలిటీ ప్రొఫెషనల్ స్టాక్ కంపెనీ శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్, 740 రూపాయల్లో క్లోజ్ అయింది, 13.5% వరకు పెరిగింది. ఎంఎంటీసీ ఇవాళ 13% పెరిగింది, బట్ కానీ ఈ మినరల్స్ మైనింగ్ సంబంధించిన కంపెనీస్ అన్నీ కూడా ఈ సెక్టర్ మొత్తం వీక్గా ఉన్న విషయం మనకు తెలిసింది కాబట్టి అవాయిడ్ చేయొచ్చు. సిఎట్ 12% వరకు పెరిగింది, ఇవాళ 738 రూపాయల్లో క్లోజ్ అయింది సిఎట్. సిఎట్ వన్ ఆఫ్ ది టాప్ టైర్ కంపెనీ బాలకృష్ణ ఇండస్ట్రీస్, అలాగే ఎంఆర్ఎఫ్ లాంటి ఒక స్ట్రాంగ్ కంపెనీ సిఎట్, ఇవన్నీ కూడా సెక్టరల్ లీడర్స్ ఈ మార్కెట్ ఈ ఇండస్ట్రీకి లీడర్స్ అనుకోవచ్చు. సో ఇవి డెఫినెట్గా నెక్స్ట్ రీబౌండ్లో పెరుగుతాయి. జనరల్గా మార్కెట్ రికవరీ అయినప్పుడు ఫస్ట్ ఫేజ్లో ఏ గ్రూప్ స్టాక్స్లో ఒక స్ట్రాంగ్ రీబౌండ్ అనేది ఎప్పుడు మనం వస్తుందని చెప్పుకుంటూ ఉన్నాము. మనం కూడా చూసాము ఈ 2-3 రోజుల్లో కల్లారా 15-20% పెరిగిపోయింది. అంటే ఒక ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్కి జనరల్గా ఒక ఏడాది పాటు 20% ఎంత స్ట్రాంగ్ రిటర్న్సో, ఈ ఏ గ్రూప్ స్టాక్స్లో ఒక నెల రోజుల్లోనే 15% కూడా 20% కూడా వచ్చేసే అవకాశం ఉంది. సో అది మనకి చూసాము కూడా ప్రూవ్ అయింది కూడా కల. నెక్స్ట్ స్టాక్ చూస్తే అడ్వాన్స్ ఎన్జైమ్ టెక్నాలజీస్, ఫార్మాలో ఉన్న ఈ స్టాక్ 117 రూపాయల్లో క్లోజ్ అయింది, 11% పెరిగింది. ఇది ఒక ఓకే మోడెస్ట్ స్టాక్ అనుకోవచ్చు. ఎంసీఎక్స్ మల్టీ కమాడిటీ ఎక్స్చేంజ్ ఇవాళ 1034 రూపాయల్లో క్లోజ్ అయింది, 10.5% పైగా పెరిగింది. డీసీబి బ్యాంక్ ఒకప్పుడు బాగా పెర్ఫామ్ చేసిన బ్యాంక్, ఈ మధ్య కొంచెం అండర్ పెర్ఫామ్ చేసిన ఒక వీక్ స్టాక్, ప్రైవేట్ స్పేస్లో అంతగా రాణించలేదు ఈ మధ్యకాలంలో ఈ స్టాక్ డీసీబి బ్యాంక్, 89 రూపాయల్లో క్లోజ్ అయింది, ఇవాళ 10% పెరిగింది. ఆవాస్ ఫైనాన్షియల్స్ ఇది కూడా డీసెంట్ స్టాకే, కాకపోతే ఈ మధ్యకాలం బాగా పడింది, వాల్యుయేషన్స్ అంత కంఫర్టబుల్గా ఉన్నట్టు కనిపించట్లేదు. ఆవాస్ ఫైనాన్షియల్స్ ఇవాళ 10% పెరిగింది, 1063 రూపాయల్లో క్లోజ్ అయింది. కేఆర్బిఎల్ 112 రూపాయల్లో క్లోజ్ అయింది, ఫుడ్ రిలేటెడ్ కంపెనీ చాలా స్ట్రాంగ్గా ఉంది అనుకోవచ్చు, ఇవాళ 10% వరకు పెరిగింది. అలాగే నెక్స్ట్ స్టాక్ చూస్తే బలరాంపూర్ చిన్ని, ఈ స్టాక్ చూస్తే కనుక ఇది ఇవాళ ఇంచుమించు 10% పెరిగింది. షుగర్ రిలేటెడ్ స్టాక్ ఈ సెక్టర్ లీడరే, కాకపోతే ఇండస్ట్రీ ఈ మధ్యకాలం అంతా ఇంకా లైమ్లైట్లోకి రాలేదు. జనరల్గా సీజన్గా ఉంటుంది, సెక్టర్ వైజ్ అప్పుడప్పుడు మనకి మూమెంట్స్ అనేది స్పట్స్ అనేది గవర్నమెంట్ డెసిషన్స్ కానీ కొన్ని చేంజెస్ వల్ల వస్తుంటాయి ఈ సెక్టర్లో మూమెంట్స్. బజాజ్ హోల్డింగ్స్ ఈ స్టాక్ చూస్తే కనుక 10% పెరిగింది, 1925 రూపాయల్లో క్లోజ్ అయింది. సన్టెక్ రియాలిటీ 215 రూపాయల్లో క్లోజ్ అయింది. పీసీ జ్యువెల్లర్ వీక్గా ఉన్న స్టాక్, ఇది 9.5% పెరిగింది. అలాగే మిగతా స్టాక్ చూస్తే కేర్ రేటింగ్స్ స్ట్రాంగ్ కంపెనీ, 10% పెరిగింది. కొచ్చిన్ షిప్ యార్డ్ అంత స్ట్రాంగ్గా కనిపించట్లేదు. ఎస్జేవిఎన్ సట్లెజ్ జల్ విద్యుత్ నిగమ్ ఈ 2.9% పెరిగింది. అరవింద్ ఫార్మా జిండాల్ స్టెయిన్లెస్ అది వీక్ స్టాక్, ఇది వల్ల 8.5% పైగా పెరిగింది. హిమట్ సింగే సైడే సింపనీ స్ట్రాంగ్ కంపెనీ. భారత్ ఎలక్ట్రానిక్స్ ఓకే, షిప్పింగ్ కార్పొరేషన్ వీక్గా ఉన్న స్టాక్, ఇవన్నీ కూడా ఒక 8-9% పెరిగాయి. ఫినోలెక్స్ ఇండస్ట్రీస్ డీసెంట్ స్టాక్, ఇవాళ 8% పైగా పెరిగింది. షీలా ఫర్మ్
గుడ్ స్టాక్ 8% వరకు పెరిగింది. ఓరియంట్ ఎలక్ట్రికల్స్ ఎలక్ట్రికల్ రంగంలో ఉంది, కాకపోతే అంత స్ట్రాంగ్ ఫైనాన్షియల్స్ ఉన్నట్టు కనిపించట్లేదు. సుందరం ఫాస్టనర్స్ ప్రొఫెషనల్ స్టాక్ ఇవాళ ఒక 7.5% పైకి పెరిగింది. ఎల్ఎంటీ టెక్నాలజీ స్ట్రాంగ్ కంపెనీ. జాగరణ్ ప్రకాశన్, వెంకీస్ ఇండియా, గ్రాన్యూల్స్ ఇండియా, ఏజిస్ లాజిస్టిక్స్, మహా స్కూటర్స్, మహారాష్ట్ర స్కూటర్స్, ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్, ఫెడరల్ బ్యాంక్, హెరిటేజ్ ఫుడ్స్, అజంతా ఫార్మా, షాపర్ స్టాప్, ఐటీఐ, గుజరాత్ పిపావో, హాట్సన్ అగ్రో, హెన్ఎస్పిసి, హిందుస్థాన్ ఏరోనాటికల్స్, సెంచరీ ప్లైబోర్డ్స్, సిప్లా, సౌత్ ఇండియన్ బ్యాంక్, జీఈటిఎండి, ఇవన్నీ కూడా 6-7% వరకు పెరిగిన స్టాక్స్. అలాగే మిగతా కొన్ని స్టాక్స్ చూస్తే వల్ల 20% వరకు పెరిగిన స్టాక్స్ చూస్తే యూనికమ్ ల్యాబ్స్, సూర్యలక్ష్మి కాటన్, ఏషియన్ హోటల్స్, నవనీత్ ఎడ్యుకేషన్, జోడియా క్లోతింగ్, గాంధీ స్పెషల్, టీసీఐ లిమిటెడ్, ఆర్చిడ్ ప్లై ఇండస్ట్రీస్, జిండాల్ పాలీ, సవిత ఆయిల్, ఇవన్నీ కూడా ఒక 12-15% వరకు పెరిగిన స్టాక్స్. సో ఆన్ ద హోల్ లెవెల్ మార్కెట్లో ఒక స్ట్రాంగ్ అప్ ట్రెండ్ తర్వాత ఇంట్రాడేలో ఆ గెయిన్స్ అన్నీ ఆవిరైపోయినాయి. ఎందుకంటే 9,000 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. ఆ ఈవెంట్ కూడా ఇవాళ మనకి ఆర్బీఐ దగ్గర నుంచి మీట్ అయిపోవడంతో హైయర్ లెవెల్లో కరెక్షన్ రావడం మంచిదాం. మనం ఒక 2 స్టాక్స్ చివరిగా మనం చెప్పుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఒకటి హెడెల్బర్గ్ సిమెంట్. హెడెల్బర్గ్ సిమెంట్ ఈ మధ్యకాలంలో హై నుంచి బాగా రియాక్ట్ అయింది, పడగకు ముందు కూడా బాగా స్ట్రాంగ్, ఇప్పుడు మంచి డీసెంట్ వాల్యుయేషన్స్కి వచ్చి సెక్టర్లు కూడా బాగా స్ట్రాంగ్ సెక్టర్లో ఉన్న స్టాక్. అలాగే ఫండమెంటల్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది, సెక్టర్కి కూడా చాలా అవుట్లుక్ ఉంది. అసోసియేటెడ్ సెక్టర్ అయిన ఇన్ఫ్రా కన్స్ట్రక్షన్ కూడా నెక్స్ట్ 10 ఇయర్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అందులో హెడెల్బర్గ్ కూడా ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ, కాబట్టి హెడెల్బర్గ్ సిమెంట్ని కన్సిడర్ చేయొచ్చు ఒక ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఒక 4-6 మంత్స్ షార్ట్ టర్మ్ కోసం కన్సిడర్ చేయొచ్చు. ఇది ఒక డీసెంట్ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. టెక్నికల్గా కూడా ఒక మేజర్ సపోర్ట్ దగ్గర ఉంది, కాబట్టి పెద్దగా నార్మల్ మార్కెట్ కండిషన్లో రిస్క్ ఉండకపోవచ్చు. అలాగే నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక రియల్ ఎస్టేట్ స్టాక్ అయిన ప్రిస్టీజ్ ఎస్టేట్స్, ఈ స్టాక్ కూడా వన్ ఆఫ్ ది లోయెస్ట్ వాల్యుయేషన్స్లోకి వచ్చింది, లాంగ్ టర్మ్ సపోర్ట్ లెవెల్స్కి వచ్చింది. రియల్ ఎస్టేట్ కూడా కొంచెం ఈ మధ్య కన్స్ట్రక్షన్ కూడా బాగానే ఉన్నట్టు కనిపిస్తుంది, పైగా మంచి ఫైనాన్షియల్స్, డీసెంట్ పెర్ఫార్మింగ్ కంపెనీ ప్రిస్టీజ్ ఎస్టేట్స్. సో ఈ స్టాక్ని కూడా ఒక షార్ట్ టర్మ్ అంటే 4-6 మంత్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కన్సిడర్ చేయొచ్చు. సో హెడెల్బర్గ్ సిమెంట్ అండ్ ప్రెస్టీజ్ ఎస్టేట్స్ని షార్ట్ టర్మ్ టు మీడియం టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్వెస్టర్లు కన్సిడర్ చేయొచ్చు. ఇది ఈ వారపు రికమెండేషన్స్. సో వచ్చే వారం మార్కెట్ 9,000 దగ్గర రెసిస్టెన్స్, కొంచెం సపోర్ట్ 8,400 లెవెల్స్లో కనిపిస్తుంది. ఇంకా వాలటైల్ ట్రెండ్లో ఉంది, కాబట్టి కొంచెం మార్కెట్ కుదిరిపడిన తర్వాత షార్ట్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేయొచ్చు. ప్రస్తుతానికైతే కొంచెం ట్రేడింగ్ బోన్స్లోనే ఉందనుకోవచ్చు మార్కెట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు క్లోజింగ్ రిపోర్ట్.